హలో వెల్కమ్ టు సారంగధర్యార్ నేను మీ ప్రశాంత్ యజనచ్చినాయి మీ అందరికి కూడా తెలుసు కదా ప్రశాంత్ వచ్చిందంటే చాలు షోలో మంచి మంచి అదిరిపోయేటట్టు పల్లె పాటలు యాస బాషగా అవన్నీ తీసుకురావడానికి నేనైతే రెడీ ఉన్నా మీరు కూడా తొందరగా రెడీ ఉంటే మన కింద కనిపించే నెంబర్కి ఫోన్ చేసిరనుకో అనుకో పోయేటట్టు అయితే మాట్లాడచ్చుగా అవన్నీ మాట్లాడడానికి నేనైతే రెడీ రెడీగా ఉన్నా ఇంకోటి మీరు గిడికి వచ్చి పాటలు పాడాలి చేయాలి అనుకునే ప్రతి ఒక్కరు కూడా మా యూట్యూబ్ ఛానల్లో కా కామెంట్ చేసిరనుకో మంచి మంచి సాంగ్స్ అవన్నీ వాడినికైతే తీసుకొస్తా లేదు అంటే మాత్రం మీరు ప్రతి ఒక్కరు చూస్తున్న వాళ్ళు ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ప్రశాంత్ తేజా కాపు జబర్దస్త్ అని చెప్పి ఒక్క మెసేజ్ అనుకో మిమ్మల్ని లైవ్కి వీలుకొచ్చి అద్దరిపోయేటట్టు మంచి మంచి సాంగ్స్ ఎవరిని వాడిపోయానికి నేనైతే రెడీ ఉంటా కాబట్టి మీరు కూడా తొందరగా మనకు కింద కనిపించే నెంబర్కు ఫోన్ చేసారనుకో అద్దరిపోయేటట్టు అయితే మాట్లాడచ్చు ఇప్పుడైతే ఫస్ట్ లైక్ ఈ కాల్ తీసుకుందా ఆయన లే నుంచి కాల్ చేసి తెలుసుకుందాం ఒకసారి హలో హాయ్ అండి హలో ఫస్ట్ లాగా కాలే అనుకున్నాం కొద్దిగా కట్ అయితే ఉన్నది సిగ్నల్కి వచ్చి మాట్లాడిరనుకో అద్ద్రిపోయేటట్టు అయితే మాట్లాడచ్చు అయితే ఇంకో ఫోన్ కాల్ తీసుకుందాం నుంచి కాల్ చేసి తెలుసుకుందాం ఒకసారి హలో హాయ్ అండి మీరైతే తొందరగా మనకు కింద కనిపించే నెంబర్కి ఫోన్ అనుకో అద్రిపోయేటట్టు మంచి మంచి విషయాలు ఇవన్నీ మాట్లాడచ్చు ఇంకోటి చెప్పేది ఏంటంటే ఇదే దాంట్లో మీరు ఇంకా ఫోక్ సాంగ్స్ అవి ఇవన్నీ మీ యూట్యూబ్ ఛానల్లో వేసినవి ఉంటే మాత్రం మన ప్రోగ్రామ్కు మీ ఫోక్ సాంగ్స్ ప్రతి ఒక్కటి కూడా మన ప్రోగ్రాంలో మీ సాంగ్స్ అన్నీ వేసుకొని ఇంకా మనం మిగతా మీ సాంగ్స్ గురించి చేసిన తర్వాత యూట్యూబ్ గురించి అయితే తప్పకుండానైతే చెప్తాం మీ యూట్యూబ్ ఛానల్ కోసం ఇంకా మన శాటిలైట్లో మీ ఛానల్ని వేసి ఇది దాని డైరెక్షన్ ఎవరు చేశారో దాన్ని కూడా అన్నీ చెప్తాం కాబట్టి మీరు కూడా మీ యూట్యూబ్ ఛానల్లో చేసిన సాంగ్స్ అన్నిట్లా చెప్పుకోవాలి అనుకుంటే మాత్రం నాకు ఇన్స్టాగ్రామ్లో మీరు ఒక్క మెసేజ్ చేసినా తప్పకుండా నేనైతే మీకు అక్కడ రిప్లై ఇచ్చి అన్నీ అయితే చేస్తాను ఇక మీరు కూడా అట్లాంటి మంచి మంచి సాంగ్స్ అవన్నీ చేసి ఉంటే మాత్రం చేయండి నేను కూడా ఈ మధ్యనే ఒక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసిన మాఫోక్ టీవీ ఛానల్ అని చెప్పి కూడా అందులో కూడా మన ప్రోగ్రాంకి వచ్చే ప్రతి ఒక్క సింగర్స్కి కూడా మంచి అవకాశం ఇద్దాం వాళ్ళకళ్ళు సాంగ్స్ వాడే అవకాశం ఇద్దామని చెప్పి నేనైతే అనుకున్నా ఇక వాణ్ణి మీరు కూడా తొందరగా మన కిందగా అనిపించే నెంబర్ ఉంటుంది కదా దానికి ఫోన్ చేసారనుకో అద్దరిపోయేటట్టయితే అయితే మాట్లాడచ్చు అవన్నీ చిన్ననాటి జ్ఞాపకాలు ఇంకా ఇప్పుడైతే రైతుల అంటే మొత్తం వరి ధాన్యం కొనుగోలు ఇవ ఇవన్నీ నడుస్తున్నాయి కాబట్టి కొద్దిగా రోడ్ల అయితే వెహికల్స్ అన్నీ పోతున్నప్పుడు కొద్దిగా జాగ్రత్తలు చేస్తారు కామారెడ్డి డిస్టిక్ బిక్నూర్ కామారెడ్డి డిస్టిక్ బిక్నూర్ మీ పేరు అఖిల్ 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 ఏం చేస్తుంటావు అఖిల్ ఏం లేదు అట్లా టెన్త్ అయిపోయింది టెన్త్ అయిపోయింది ఎట్లుంది మన ప్రోగ్రామ్ ఎట్లుంది అయితే నిన్న మొన్న నేను వేరే మూవీ షూట్స్కి వెళ్ళిన ఉంటే నా కీల్ వేరే ఒక మూవీ వేస్తున్నా దానివల్ల రాలేదు ఈ రోజు నుంచి రెగ్యులర్గా మీ అందరి కోసం అయితే రెగ్యులర్గా వస్తా ఇంకా మంచి మంచి సాంగ్స్ అవన్నీ తీసుకునేసి అయితే వస్తా అఖిల్ అఖిల్ నువ్వు ఒక మంచి మన ఫోక్ సాంగ్ వాడినావు అనుకో ఇంకా అదిరిపోతుంది ఏ మన ఫ్రెండ్స్ గల్ అందరు ఉన్నప్పుడు పెళ్లిలా పోయినప్పుడు భరత్ లాడమా అవునా నీకు మన ప్రోగ్రామ్ ఎక్కువ ఏమి ఇష్టం ఇంకా అంతేనా ఎట్లున్నారు మన ఫ్రెండ్స్ అంతా అన్న ను మీ ఫ్రెండ్స్ ల బాగా ఎవరిని ఎక్కువ ఏడిపిస్తావు అఖిల్ మీనా హా సాగర్ ని ఎవర్ని సాగర్ ఆజర్ ఆజర్ సాగర్ సాగర్ ఆ ఏ విషయంలో ఎక్కువ ఏడిపిస్తుంటావు సాగర్ ని అంటే ఏంటి కొట్స్ విషయం లా అరే ఏం చేస్తావు అంత పిసపిసేస్తావు నేను పెట్టుకుని అని అనుకున్నాను కానీ కావాలని చెప్పి పెట్టుకున్నాం మళ్ళీ తలకే తింటావని అని అంటారా ఏ గట్లా నేను కూడా మస్తు ఇట్లాంటి అన్ని ఫన్నీ ఫన్నీ శాతం నేను కూడా మస్తు చేస్తుంది కాలేజీలో స్కూల్లో నాకు అసలు క్రికెట్ ఆడరాకపో వాలీబాల్ ఆడుతుంటే కానీ నేను కావాలని క్రికెట్ ఆడుతుంది బ్యాటింగ్ చేయమాట లేదురా ఫీల్డింగ్ బౌలింగ్ అంతే మనకు బ్యాటింగ్ అంటే అసలు రాదరా అని చెప్తుంది ఈ రోజు నుంచి అందరు మిగతా అందరు కూడా వస్తా రెగ్యులర్ గా ప్రతి ఒక్క లైవ్ కూడా ఇట్లనే అయితా ఉంటది అఖిల్ థ్యాంక్ యూ సో మచ్ అఖిల్ ఇట్లనే కాల్ చేసి ఇంతే మంచిగా మాట్లాడుతున్నందుకైతే ఓకే అఖిల్ అయితే అఖిల్ అద్రిపోయేటట్టు అయితే మాట్లాడిండే కాబట్టి ఇప్పుడు మీ అందరి గురించి అయితే ఈ రోజు నుంచి రెగ్యులర్ గా ఉంటాయి కాబట్టి ఇప్పుడైతే ఇంకో ఫోన్ కాల్ తీసుకుందాం లే నుంచి కాల్ చేసి తెలుసుకుందాం హలో హాయ్ అండి హాయ్ హాయ్ ఎక్కడి నుంచి కాల్ చేస్తారు ఏ మామా ఎట్లున్నావు ఏమైపోయావు ఎట్లుంది ఆరోగ్యమే ఎట్లుంది ప్రాబ్లం ఉంది అవునా ఒక కళాకారునికి కావాల్సింది నోరే మామా ఒక యాంకర్ కు ఒక ఆర్టిస్ట్ కు అత్యధికంగా మాట్లాడడానికి చేయడానికి ఆ నోరు ఒకటే మెయిన్ ఇంపార్టెంట్ కదా అవును ఎట్లున్నారు మామందరూ బాగున్నారు ఇప్పుడు నా గురించి నువ్వేమన్నా పాట వాడతావా పాట వాడతావా ట్రై చేస్తావా చెయ్యి మా నువ్వు మంచి సింగరు మళ్ళా ఓకే రెడీ గట్టి కొని ఏముడ ఆదా నే నువ్వు తరధిరగట్టి కొని ఏముడు ఆదాయ నువ్వు తరుపు రంగటు నా పానమంతెటూ ఎరుపు రంగటు నా పానం అంతెటూ ఏరుకోని ఏంటర్త ఓ పిల్లగో నువ్వు దొరకకుండా ఉరుకుతావు పిల్లగో ఏది కోరియంటే వరకు పోయి పిల్లగో నువ్వు దొరక కొంత ఉరుకుతా పోయండి పిల్లగో టిక్కుడాకు టిక్కు నీకెందుకు అంతటి ఎక్కువ టిక్కుడాకు టిక్కు నీకెందుకు అంతటి ఎక్కువ ఎటు పోతాడు నువ్వు ఎటు పడతాడు ఎటు పడతాడు నిజంగా నువ్వు నోరు కూడా బాగాలేదు అని చెప్పి చెప్పాను అవునవునా తప్పకుండా మామ నేను కూడా నేను మొన్న కాల్ చేసి చెప్పినావు కదా నేను కూడా ఒకసారి నాకు తెలిసిన వేరే డాక్టర్ వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడతా అది ఎట్లనైతే అవుతుంది తప్పకుండా తప్పకుండా మామ థ్యాంక్ యూ సో మచ్ మామ ఎట్లనే కాల్ చేస్తే ఇంత మించిన అయితే మాట్లాడుతున్నందుకైతే అద్దరిపోయింది కాబట్టి లక్ష్మణ్ అమ్మ కూడా మన షోకి వచ్చి పాటలు కూడా వాడిండు మంచి ఫోక్ సింగర్ కూడా మీరు కూడా పాటలు పాడాలి చేయాలి అనుకుంటే మాత్రం తప్పకుండా నాకు ఇన్స్టాగ్రామ్లో ప్రశాంత్ తేజ కాపు జబర్దస్త్ అని మీరు అక్కడ ఒక్క కామెంట్ చేసినా అదిరిపోయేటట్టయితే అయితే వాడచ్చు మంచి మంచి సాంగ్స్ అన్నీ అయితే ఇప్పుడు అయితే ఇంకో ఫోన్ కాల్ తీసుకున్నా నుంచి కాల్ చేసిరో తెలుసుకుందాం ఒకసారి హలో హలో టీవీ వాల్యూమ్ తక్కువ వేసారనుకో అద్రిపోయేటట్టు మాట్లాడచ్చు మీరు టీవీ చూసుకుంటా చూసుకుంటూ మాట్లాడేరనుకో పోతుంది హలో మీరు టీవీ చూసుకుంటా మాట్లాడారనుకో అనవసరంగా కాల్ కట్ అవుతుంది కాబట్టి టీవీ ఆప్జేష్ మాట్లాడారనుకో మంచి మంచిగా మాట్లాడచ్చు మన పల్లె సుద్దులు మన ఫ్రెండ్స్తో జరిగిన శుద్ధులు అవన్నీ మాట్లాడడానికి అయితే నేనైతే రెడీ ఉన్నా మీరు కూడా తొందరగా మనకు ఫోన్ చేసి ఇంకా మంచి మంచిగా అవన్నీ అయితే మాట్లాడచ్చు ప్రతి ఊర్లో ఒక కళాకారుడు అయితే ఉంటాడు పాటలు అద్భుతంగా వాడేటి అయితే మీరు గాలకు కూడా మన ప్రోగ్రామ్ గురించి చెప్పి మీ ఊళ్ళో ఉన్న కళాకారుని మన ప్రోగ్రాంకు పిలిపించి కూడా అద్దరిపోయేటట్టు అయితే మాట్లాడిపోయచ్చు మంచి మంచి పాటలు కూడా వాడిపోయచ్చు కాబట్టి వాళ్ళు చాలామంది కూడా కాల్స్ చేసి వాళ్ళు ఎలా వాడుతున్నారో వాళ్ళ టాలెంట్ని కూడా చెప్తారు కాబట్టి ఇప్పుడైతే ఫోన్ కాల్ తీసుకుందాం లేనించి కాల్ చేసి రోజు తెలుసుకున్నా ఒకసారి హలో హాయ్ అండి హాయ్ హాయ్ ఎక్కడి నుంచి కాల్ చేస్తారు హైదరాబాద్ హైదరాబాద్ ఎక్కడ కుక్కట్పల్లి ఏ నేను ఉండేది దీన్ని మదరానగర్ అన్న కూకట్పల్లి అన్న మొత్తం డల్ డల్నూ మాట్లాడుతున్నావు అట్లా టిఫిన్ చేయలే కూకట్పల్లి అన్న పర్పర్ల్లి ఇక్కడ ఓహో ఏం చేస్తుంటావు అదే ఏం చదువుతున్నావు డిగ్రీ ఫస్ట్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ నువ్వు కాలేజలా స్కూల్లా చాలా సైలెన్సా అట్లా ఏం లేదు ఏమరి ఇట్లా గట్టిగా మాట్లాడజరా అయిపోయిందా టిఫిన్ అయిందా అయిపోయిందా అవునా ఏం చేసినావ్ తక్కువ టైంలో తొందరగా అయిపోతుందనే ఎట్లున్నారా మమ్మీ డాడీ అవునా ఎట్లుంది మన ప్రోగ్రామ్ ఎట్లుంది ఈరోజే ఫస్ట్ టైమా నువ్వు చూడడం ఇంతకు ముందు కూడా చూసినావా ఫస్ట్ అవునా ఈ ప్రోగ్రాంలో మన పల్లెటూరులో ఎక్కడెక్కడ ఉన్న కళాకారులను ప్రతి ఒక్కరిని ఈ ప్రోగ్రాంకు తీసుకొచ్చి మంచి మంచి మన ఫోక్ సాంగ్స్ మన మట్టిలో మాణిక్యాలను అందరినీ బయటకు తీసుకొచ్చేది అందుకని చెప్పి ఈ సారంగ దర్యానే ప్రోగ్రాం పెట్టినాం మేము దీనికి ప్రతినిత్యం ఎట్లెట్లు ఉండాలి ఏమేమి చేయాలి అని చెప్పి మా హెచ్ఆర్ సుమా మేడం కూడా అసలు ఫస్ట్ స్టార్టింగ్ సాంగ్స్ వేసుకుంటూ వేద్దామన్నాం తర్వాత మా మేడం సింగర్స్ను కూడా విలుసుకుంటూ వేస్తే ఇంకా బాగుంటుందని చెప్పి మాకు ఈ ఐడియా ఇచ్చి ఇంకా ఇంకా ఎప్పుడూ మమ్మల్ని కొత్తగా ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది మేడం ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇట్లనే కాల్ చేస్తూ ఇంతే మంచినైతే మాట్లాడుతున్నందుకైతే కొద్దిగా మీరు ఫోన్ చేసినప్పుడు టీవీ వాళ్ళని తక్కువ చేసుకురానుకో మనం మాట్లాడింది మంచిది ఉంటుంది కాబట్టి ఇప్పుడు అయితే ఇంకో ఫోన్ కాల్ తీసుకుందాం ఇలా లేనిచ్చి కాల్ చేసి తెలుసుకుందాం హలో హాయ్ అండి హలో హలో టీవీ వాళ్ళని తక్కువ అనుకో మంచిగా మాట్లాడచ్చు మీరు మాట్లాడేది నేను మాట్లాడేదానికి సిక్స్ సెకండ్స్ గ్యాప్ ఉంటుంది కాబట్టి హలో హలో హాయ్ నుంచి కాల్ హలో హాయ్ నుంచి కాల్ ఆ నువ్వే నువ్వే ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు అవునా మీ పేరు లావణ్య ఏం చేస్తుంటావు అవునా డిగ్రీ కంప్లీటా గ్రూప్స్ కన్నా ప్రిపేర్ అవుతున్నావా అవునా నువ్వు టీవీ చూసుకుంటా మాట్లాడుతున్నావు దొంగ అవునా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజే ఫస్ట్ టైమా మీరు ప్రోగ్రామ్ కూడా చూడడం అవును ఇప్పుడే పెట్టిన కాల్ నెంబర్ డైల్ అవుతుంది సడన్ గా ట్రై చేద్దామని చేసిన కనెక్ట్ అయింది బా సూపర్ నిజంగా మా ప్రోగ్రామ్ కి ఎంతో మంది కాల్ చేసినా కలవట్లేదు కానీ నిన్న నుండి కొత్త కాలర్స్ కి తొందరగా కనెక్ట్ అవుతుంది ఈ ప్రోగ్రామ్ ఎట్లా అంటే లెవెన్ థర్టీ టు ట్వెల్వ్ వరకు వస్తుంది ఇంట్లో ఎక్కడెక్కడ ఉన్న ఫోక్ సింగర్స్ కళాకారులను అందరినీ తీసుకొచ్చి పాటలు పాడిపిస్తాం మళ్ళీ మన ఫోక్ సాంగ్స్ మాత్రమే ఇస్తాం ఈ ప్రోగ్రామ్లో అవును ఒక పాట పాడతారా మీరు ఫోక్ సాంగ్ అమ్మో నేనా కాదు నువ్వే ఇదే ఫస్ట్ ఏం కదా అంటే మళ్ళీ కాల్ చేసినప్పుడు పాట పాడతారా దొంగ ఎగ్జామ్స్ పెట్టినప్పుడు అబ్బా నేను రాయన్న సార్ మళ్ళీ రాస్తా అంటే సబ్ లీగా వెళ్ళబడతావు కంపల్సరీ ఏం కాదు ఒక్క రెండు లైన్లో నాకోసం ప్లీజ్ పాడు పాడు రెండు లైన్లో

టెన్షన్ టెన్షన్ అయ్యి సాంగ్స్ చూస్తుంటే మాత్రం ఇంకా నాకైతే ఇట్లాంటి ఫోక్ సాంగ్స్ చూస్తే మాత్రం లేచి ఇంకా డన్కి డన్సికి ఆడాలనిపిస్తుంది మీరు కూడా ఇట్లాంటి ఫోక్ సాంగ్స్ మీరు కూడా మీ యూట్యూబ్ ఛానల్లో ఉంటే మాత్రం తప్పకుండా నాకు ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఒక్క కామెంట్ చేసిరనుకో ఇంకా ప్రశాంత్ తేజ కాపు జబర్దస్త్ అన్న ఐడి మీరు అక్కడ ఒక్క మెసేజ్ చేసినా మనం అదిరిపోయేటట్టయితే లైవ్లో ఇంకా మంచి మంచి ఇక వెన్నైతే మాట్లాడడానికి అయితే నేనైతే రెడీ ఉన్నా మీరు కూడా ఇట్లాంటిని ఇంకా ఇంకా మంచి మంచి సాంగ్స్ వెన్నిటికైతే రెడీ ఉండండి ఇప్పుడైతే లాస్ట్ లక్కీ కాల్ తీసుకుందాం వీళ్ళే కాల్ చేసి రో తెలుసుకున్నాం ఒకసారి హలో హాయ్ అండి బా కే టైం కూడా అయిపోయిందంట నేను ఎట్లనే తీసుకుని డైరెక్ట్ అయితే తీసుకుంటున్నా ఇక గప్పడ దాకా ఉంటాయగా